తిరుమల లడ్డు ఉదంతంలో కీలకమైనటువంటి పరిణామం సుప్రీంకోర్టుకి వెళ్ళటం. ఇందులో కల్తీ వేరు, కుట్ర వేరు. కల్తీ అంటే డాల్డా లాంటిది కలవడం, అంటే అందులో ఉన్న రేటు కంటే తక్కువ రేటు కలవడం. ఏదైతే పంది కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసింది, లేకపోతే చేప నూనె కలిసింది అంటే అది ఖచ్చితంగా కుట్రే అవుతుంది, భక్తుల మనోభావాన్ని గాయపరిచే చర్య అవుతుంది. దాని చుట్టూ తనే కథ నడుస్తున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టులో 5 పిటిషన్స్ ఏకంగా దీని మీద విచారణ సందర్భంగా వేసిన ప్రశ్నల్లో అత్యంత ముఖ్యమైనటువంటి ఇప్పుడు బాబు సర్కార్కి అతిపెద్ద పరీక్ష. 1, 3 తారీఖున విచారించబోతోంది. ఇందులో లడ్డు కల్తీ కలిపారా లేదా, ఆ నెయ్యిని లడ్డూలో కలిపారా లేదా, మొట్టమొదటి రోజున ఈవో చంద్రబాబు గారికి ఇచ్చిన వేదికలో అవి తిప్పి పంపించాం అని చెప్పారు. ప్లస్ ఈవో అవి కలపలేదు అన్నటువంటి విషయాన్ని ముందుగా చెప్పుకొచ్చారు. తర్వాత చంద్రబాబు అదే విషయాన్ని జగన్ ప్రస్తావిస్తూ ఎందుకు భక్తుల మనోభావాల్ని గాయపరుస్తున్నారు, కలపలేదు కదా, దాన్ని ఏ విధంగా మీరు చేస్తారు అన్నటువంటి పాయింట్ మాట్లాడితే దానికి చంద్రబాబు గారు ఏమన్నారు, లేదు లేదు కలిసింది అది నిజం, ముందు 4 ట్యాంకర్లు వస్తే దాని మీద అనుమానం వచ్చింది, అయినా వాడేశారు నెయ్యి, ఆ తర్వాత దాంట్లో శాంపిల్స్ తెస్తే ఇది తేలింది అన్నారు. ఇప్పుడు ఆ పాయింట్కి అంటే అలా కలిసినప్పుడు ఏం చేయాలి, లడ్డు టెస్ట్ చేయించాలి, ప్లస్ అది టెస్ట్ చేయించాలి, వేరే ట్యాంకర్లు టెస్ట్ చేయించాలి. వేరే ట్యాంకర్ టెస్ట్ చేయించకుండా ఓన్లీ ఏఆర్ డైరీది ఎందుకు టెస్ట్ చేయించారు, ఈ పాయింట్ ఇక్కడ కీలకమైంది. ఇప్పుడు కలిపారా కలపలేదా లడ్డూళ్ళు, ఒకటి మొన్న ఏమన్నారు చంద్రబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో, లడ్డూలు అని కాదు వాడటం అయితే వాడేశాం అన్నారు, ఏది జగన్ ప్రెస్ మీట్ తర్వాత మాట్లాడినప్పుడు. అది దేంట్లో వాడారు, లడ్డూలో వాడారు. ఇప్పుడు లడ్డూలో కల్తీ కలిసిందా లేదా, రేపొద్దున తిరుమల తిరుపతి దేవస్థానం సుప్రీంకోర్టుకి చెప్పాల్సి ఉంది 3 తారీఖు. అది ఆ రోజున కలిసిందని చెప్తారా కలవలేదని చెప్తారా, లడ్డూలో కలిపామని చెప్తారా కలపలేదని చెప్తారా, తెలిసి కూడా కల్తీ జరిగిందని, నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి అనుమానం వచ్చి కూడా ఎలా కలిపారన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఇది చాలా పెద్ద కీ పాయింట్, అంటే అనుమానం వచ్చింది అన్నారు. మరి అట్లాంటప్పుడు ఎట్లా కలుపుతాను, ఆల్రెడీ టీటీడీ ల్యాబ్లో అయితే అనుమానం రాలేదు కదా, టీటీడీ ల్యాబ్లో అయితే క్లియర్ అయ్యాకనే కదా వాడింది, మరి టీటీడీ ల్యాబ్లో వాడేసిన బాగానే ఉందని చెప్పినటువంటి, ఇప్పుడు ఈ ల్యాబ్ రిపోర్ట్ కూడా అక్కడ కీలకం కదా, ఓన్లీ రేటు తక్కువ కమ్మారు అన్నటువంటి ఆధారంగా దాని మీద అనుమానం వచ్చింది కాబట్టి దాని తర్వాత పంపిస్తే ఇది తేలింది, ఈలోపు ఇది ఆపేసి ఉండాలి కదా, మరి అప్పుడు ఇది వాడేశారు కదా, దీంట్లో తేడా ఉందన్నప్పుడైతే కనుక లడ్డూనైనా టెస్ట్ చేయించాలి కదా, ఎందుకు చేయించలేదు అన్నటువంటి ప్రశ్నకి ఇప్పుడు రేపు పొద్దున 3 తారీఖు జవాబులు చెప్పాల్సి ఉంది.